చెప్పినేస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని పింజిల వీరయ్య ఫంక్షన్ హాల్ నందు భారతీయ జనతా పార్టీ సంఘటన పర్వ్ 2019 సభ్యత్వ నమోదు కార్యక్రమం వెంకటగిరి నియోజకవర్గ బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ఆర్ నాయుడు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా బీజేపీ పార్టీ అభిమానులు పాల్గొన్నారు. వీరితో పాటు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనగా ముఖ్య అతిథులుగా బీజేపీ పార్టీ అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొదటిగా స్థానిక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ప్రాంగణంలో మొక్కలను నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సభనందు నిర్వాహకులు మరియు అతిథులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల పాలనలో బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ మరలా ఇప్పుడు ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలతో ప్రజలను పేదరికం నుండి పాలద్రోరాలనే చర్యలు బీజేపీ ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. వైసీపీ వచ్చే 2 నెలలు కాలేదు, కానీ ఇప్పుడే ఆ ప్రభుత్వానికి బ్యాటరీ స్టార్ట్ అయ్యింది. గతంలో మనం కాంగ్రెస్ ప్రభుత్వం చూసాం, తెలుగుదేశం చూసాం, వైసీపీ చూసాం, ఇంకా చూడబోయేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనందరం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో అన్ని జిల్లాల్లో కూడా భారతీయ జనతా పార్టీ వచ్చిస్తా ఉన్నారు. అదే కోణంలో ఈరోజు వెంకటగిరి నియోజకవర్గంలో మనం ఏ మండలానికెళ్ళినా, ఏ గ్రామానికెళ్ళినా, ఏ కాలనీకి వెళ్ళినా మేమందరం ఈసారి తప్పకుండా భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తాం, మిమ్మల్ని తప్పకుండా మేము గెలిపిస్తామని చెప్పి వారు మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈరోజు మనం ఏ కాలనీకెళ్ళినా మేము సభ్యత్వం తీసుకుంటున్నామని చెప్పి ఇవాటి యువకులు చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి వస్తున్నారంటే ఇది శుభ సూచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు మన వెంకటగిరి నియోజకవర్గంలో మన సామాన్ని అడిగారు, మనం 57 టార్గెట్ పెట్టిన సభ్యత్వం అందరూ కూడా కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మనకు అన్ని గ్రామాల్లో కూడా మంచి నాయకత్వం వస్తా ఉంది. గతంలో కూడా మన ప్రాంతంలో మంచి నాయకులు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు వివిధ పార్టీల నుంచి భారతీయ జనతా పార్టీలో చేరేదానికి సులభంగా ముందుకు వస్తున్నారు. ఇది మన అన్ని కూడా మనం అవకాశం ఉపయోగించుకొని మన మన ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో కూడా మనకి 700 ఓట్లుంటే కనీసం 350 సభ్యత్వాలు చేసేదని మనం ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మనకి ప్రతి గ్రామంలో ఒకరు ఇద్దరు ముగ్గురు నాయకులు ఉన్నారు, అందరూ కూడా కేంద్ర సభ్యత్వం కావాలంటే ఒక్కొక్కరు 100 సభ్యత్వాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా మీరందరూ సభ్యత్వాలు చేయాలి. ఈ ప్రాంతంలో మన వెంకటగిరి నియోజకవర్గం నుంచి రాబోయేటువంటి ఒక నెల కాలంలో 50 సభ్యత్వం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అంతేకాదు మనం గత 5 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు మన ప్రాంతాల్లో చేస్తా ఉన్నాం. మనం సుచరిత కార్యక్రమాలతో పాటు మెడికల్ క్యాంపులు ఎన్ఈ ప్రసాద్ ఐఆర్ఎస్ సన్నమాట ట్రస్ట్ ద్వారా 10,000 మందికి కంటి ఆపరేషన్ చేయించాం. అదేవిధంగా మనము ఆ రోజు మన సిద్ధాంతమైన ముద్దపేట వెంకయ్య నాయుడు గారు పట్టాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అనేక గ్రామాలకు టాప్ రోడ్ నిర్మాణం కోసం మనం ప్రయత్నం చేసి జరిగింది. అదేవిధంగా ఎన్ఆర్డిడబ్ల్యూకి నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్ కింద మన వెంకటగిరి నియోజకవర్గానికి 160 ఓవర్ ట్యాంకర్లు రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. పార్టీ ఉంటే ఆ వైసీపీ పార్టీ లో ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు. అంటే వైసీపీ పార్టీలో ఒక రెడ్డి కులానికి మాత్రమే ముఖ్యమంత్రికి అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ అంతరించి పదవు, తెలుగుదేశం పార్టీలో ఒక కమ్మ కులానికి మాత్రమే ముఖ్యమంత్రి పదవికి అవకాశం ఉంది. కానీ కులాలకి మతాలకి అతీతంగా బడుగు బలహీన వర్గాలకి ముఖ్యమంత్రి లాంటి పదవులు రావాలంటే అది ఒక భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యమని గారి సందర్భంగా తెలియజేయాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మన వెంకటగిరికి వచ్చారు మిమ్మల్ని అందరినీ భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి ఆహ్వానించడం కోసం. మీరందరూ ఇప్పటికే భారతీయ జనతా పార్టీ సభ్యులైతే
మీ కుటుంబ సభ్యుల్ని, మీ స్నేహితుల్ని, మీకు సంబంధించిన బంధువుల్ని అందరినీ కూడా బీజేపీ సభ్యత్వం తీసుకునే విధంగా మిమ్మల్ని ఉత్సాహపరచడం కోసం కన్నా లక్ష్మణ్ గారు రాష్ట్ర అధ్యక్షులు మన ముందున్నారు. వారికి మీకు మీరు చాలా ఉత్సాహంగా ఉన్నారు. వారి యొక్క సందేశం వినడం కోసం వారికి మీకు మధ్య నేను గోడగా నిలబడదలుచుకోలేదు. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఓట్లు తక్కువ వచ్చిన పట్టు కూడా ఆంధ్రప్రదేశ్లో కొంతమందికి నిరుత్సాహకరమైన ఫలితం. మనం శాసనసభ్యులు కానీ లేదా లోక్సభ కానీ మన ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించలేకపోయాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎక్కడి నుంచి కూడా మనం బీజేపీ అభ్యర్థి పోటీ చేశారు ఎస్ఎస్ నాయుడు, కానీ మనకి అనుకున్న స్థాయిలో ఓట్లు సాధించలేకపోయాం. అయినప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడికి సమావేశం అయ్యారు. భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి కృషి చేయడం కోసం మీరు అందరూ వచ్చారంటే మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా నిలబెట్టడానికి కృషి చేస్తున్నటువంటి మన ప్రీతమ నాయకులు శ్రీ కన్నా లక్ష్మణ్ గారికి, సభాధ్యక్షుడు నాయుడు గారికి, మిత్రులు పెద్దలు సురేష్ రెడ్డి గారికి, సురేందర్ రెడ్డి గారు, మిత్రులు విల్సన్ గారు, అందరూ కూడా పేద మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ జెండాను భుజాల మీద వేసుకుని కష్టాలైనా నష్టాలైనా అధికారంలో ఉన్నా లేకపోయినా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ నమోదు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ రాష్ట్రంలో కన్నా లక్ష్మణ్ గారి యొక్క ఆదర్శాల మేరకు వారి నాయకత్వంలో నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రతిపాడు నియోజకవర్గంలో వెంగళాపాడు అనేటువంటి ఒక దళిత వాడలో మొదలు పెట్టడం అనేది ఒక శుభసూచకంగా నేను భావిస్తా ఉన్నాను. ఇంత పెద్ద కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టేటువంటి ఆ శుభారంభాన్ని ఒక దళిత వాడ నుంచి మొదలు పెట్టడంలో అధ్యక్షుడు వారి ఉద్దేశం ఏమిటంటే భారతీయ జనతా పార్టీ పేదలను ఆదరించే పార్టీ, భారతీయ జనతా పార్టీ దళితులను ఆదుకునే పార్టీ, దళిత గిరిజనులకు అండగా ఉండేటువంటి పార్టీ, బడుగు బలహీన వర్గాలకు బాసటగా ఉండేటువంటి పార్టీ, అట్టడుగు ప్రజలకు చైతన్యచ్చేటువంటి పార్టీ, ఇది అందరి పార్టీ అని చెప్పేసి ఒక మంచి సందేశాన్ని ఇవ్వడానికి నా నియోజకవర్గంలో పట్టుబాడులో దళిత వాడ నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ భారతీయ జనతా పార్టీ జెండాలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, భారతీయ జనతా పార్టీ యొక్క గుర్తులు కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో కనిపిస్తున్నాయంటే ఇది ఒక మహా ఇది ఒక ఉద్యమంగా ముందుకు వెళ్తా ఉంది. మన అధ్యక్ష గారి యొక్క నాయకత్వంలో భారతదేశంలో భారతదేశ వ్యాప్తంగా ఆ కార్యక్రమాన్ని జాతీయ కార్యక్రమాన్ని మోడీ గారు వారణాసిలో ప్రారంభిస్తే ఇక్కడ మన నాయకుడు కన్నా లక్ష్మణ్ గారు ప్రారంభించారు. ఉత్సాహంతో ఉద్వేగంతో ప్రోత్సాహం ఎంతో స్ఫూర్తితో ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది కొనసాగుతూ ఉంది. అతి పెద్ద సభ్యత్వం కలిగినటువంటి రాజకీయ పార్టీగా ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా ఇవాళ భారతదేశం భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తా ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. అధ్యక్షుడు ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం అహర్నిశలు విశ్రామం లేకుండా పర్యటిస్తున్నారో ఆ విధంగా నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారిని స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మనం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పుడు అనేక ప్రశ్నలు వస్తాయి, ముఖ్యంగా కొత్త వారిని సభ్యత్వంగా సభ్యులుగా చేర్చుకునేటప్పుడు. హృదయపూర్వక నమస్కారం. నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా భారతీయ జనతా పార్టీలో సభ్యంగా ఎందుకు చేరాలి అనేటువంటి విషయం మీకు చాలా వివరంగా చెప్పారు. భారతీయ జనతా పార్టీ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు
రూపకల్పన చేసినటువంటి సబ్కా సాత్ సబ్కా వికాస్ స్ఫూర్తితో అంత్యోదయ సిద్ధాంతంతో ఏర్పడినటువంటి ఒక రాజకీయ పార్టీ. సమాజంలో ఉన్నటువంటి అతి పేదవారిని గుర్తించి వారు సామాజికంగా ఆర్థికంగా వారిని అభివృద్ధి చేయించడమే పాలకుల లక్ష్యంగా పరిపాలన నడిపేటువంటి చిన్న పార్టీ ఉంది అని అంటే అది ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. బావు పెద్దలు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీకు ఒక్కసారి గుర్తుండే అంత్యోదయ కార్డ్ ఎవరికైనా ఉందా మీలో? అంత్యోదయ కార్డ్ ఇప్పుడున్న వాళ్ళు ఎవరికైనా ఉందా? మీకు ఉంది. 35 కిలోల బియ్యం అంటే మామూలు తెల్ల కార్డుకి 20 కిలోలు ఇస్తా ఉంటే అంత్యోదయ కార్డుకు మాత్రం 35 కిలోల బియ్యం ఇచ్చేటువంటి పరిస్థితి. అంటే అతి పేదవారిని గుర్తించి వారికి అధికంగా ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అందించి వారికి చేయూతని ఇవ్వడమే భారతీయ జనతా పార్టీ లక్ష్యం. అలాగే మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి సంపూర్ణ గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా ఆ రోజున వాజ్పేయి గారు ఉన్నప్పుడు ప్రధానమంత్రి సడక్ యోజన పథకం కింద లింక్ రోడ్స్ కార్యక్రమం మీరు చూశారు. అలాగే వెంకటేశ్వర నుంచి తిరుపతి